హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. బయట ట్రాఫిక్ జామ్, పొద్దున వెళ్ళామంటే రాత్రికి ఇంటికి రావడం, దీంతో అసలు ఇంటికి స్నానం చేయడం, తినడం, నిద్రపోవడానికి మాత్రమే ఇల్లు ఉందని అనిపించేది. దీంతో కొందరికి అదొక హాస్టల్ మాదిరిగా కనిపించేది. ఇప్పుడేమో బయటకు అడుగు పెట్టాలంటే ఇంట్లో ఉండే విధులు నిర్వహిస్తూ ఎంచక్క బ్యాంకు బ్యాలెన్స్ నింపేసుకుంటున్నారు. లాక్డౌన్ పుణ్యమా, ఇంటి నుంచి పనిచేస్తూ చాలా మంది ఉద్యోగులు అర్జిస్తున్నారు. ఇప్పుడు డైనింగ్ టేబులే ఆఫీస్ టేబుల్ అయింది, ఇల్లే కార్యాలయమైంది. ఇష్టం వచ్చిన సమయంలో పని చేసుకునే వీలు చిక్కింది. దీంతో ఉద్యోగులు హ్యాపీగా పనులు చేసుకుంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి థ్యాంక్స్ చెప్తున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ను జూలై వరకు పొడిగించాయి. దీంతో ఇప్పుడు ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే విషయాన్ని ఫ్లోబర్స్ వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఆ సంస్థ సర్వే చేసి నివేదిక విడుదల చేసింది. వాస్తవంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని సాంకేతిక భాషలో రిమోట్ వర్కింగ్ సిస్టమ్గా పేర్కొంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసే వారిని రిమోట్ వర్కర్స్ అని అంటారు. ఈ సర్వేలో ఆఫీస్లో ఉండి పనిచేసే వారి కంటే సమర్థవంతంగా, సంతోషంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసేవారే విధులు నిర్వహిస్తున్నట్లు తేలింది. దాదాపు 2 లక్షల మందిని తీసుకొని సర్వే చేయగా ఈ విషయం తేలిందని ప్రకటించింది. ఆఫీసులో కూర్చొని పనిచేస్తున్న వారితో పోలిస్తే సంతోషపు స్థాయి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారిలోనే అధికంగా ఉందంట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల సంతోషపు స్థాయి సగటు 10కి 8.10 ఉంటే, మిగిలిన వారిలో పనిచేస్తున్న వారి సంతోషపు స్థాయి 7.42గా ఉందట. ఆఫీసులో ఉండి చేసే పనికన్నా అధికంగా ఇంట్లో ఉంటే పని చేయగలుగుతున్నట్లు ఇంట్లో ఉండి పనిచేస్తున్న వాళ్ళు చెబుతున్నారు. దీనికి గల కారణాలు చెబుతున్నారు. నగరాల్లో ఇంటి నుంచి ఆఫీసుకు మధ్య రాకపోకలకు అయ్యే సమయం మిగులుతుంది అని ప్రధానంగా చెబుతున్న మాట. దాంతో సమయం కలిసొస్తుందని అంటున్నారు. ఇక ఆఫీసులో ఉంటే ఎప్పుడు బాస్ అజమాయిషితో పనిచేయాల్సి వచ్చేది. ఆఫీసులో స్వేచ్ఛగా పనిచేసుకునేవారు కాదు, ఇప్పుడు అలాంటివేమీ లేవు. స్వేచ్ఛగా ఇంట్లో ఎంతో ఇష్టంతో పనిచేస్తున్నట్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు తెలిపారు. ఆఫీసులో ఎంత మంచి పని చేసినా కొందరు తొక్కివేసి మంచిగా పనిచేస్తే అది వారి గొప్పగా వారి ఖాతాలో వేసుకుంటారు. దీని నుంచి విముక్తి పొందారు. వీటన్నిటి నేపథ్యంలో అందరి ఓటు వర్క్ ఫ్రమ్ హోమ్కే ఉంది. ఇంటి నుంచి పనిచేసే వారి పనితీరు బాగుందని కూడా యాజమాన్యాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో ఈ విధానం కొనసాగే అవకాశం ఉందని కార్పొరేట్ వర్గాలు చెబుతున్నాయి.